ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎంపీ రఘురాజు కృష్ణరాజు కేసు విషయం మొత్తం ఆయన జరిగినటువంటి సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఏలెత్తి చూపినందుకు సొంత ఎంపీ సొంత పార్టీ ఎంపీ అనేది కూడా కాకోకుండా కొంతమంది పోలీస్ అధికారుల చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు గాని సంబంధిత మినిస్టర్లు గాని మిగతా వాళ్ళంతా కూడా ఏకమై ఆయన్ను చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అసలు గొడ్డును బాదినట్లు బాది విచక్షణారహితంగా అసలు మానవుడు మానవ రూపంలో ఉన్నటి మనిషి ఏ విధంగా కొడతారో అనేది లేక ఈ విధంగా కొడతారా అనే అంశాన్ని అసలు జనంలో భయం పుట్టే విధంగా అసలు మిగతా వాళ్ళందరూ ఎవరినైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఆయన కొట్టి హింసించడం జరిగింది. వాటిని ఆయన కోర్టులో సవాల్ చేసి కోర్టుకేస్తే అసలు మేము కొట్టలేదు అసలు దానికి సంబంధం లేదు ఆయనకు ఆయనే కొట్టుకున్నాడు లేదంటే ఆయనకు ఏదో జబ్బు ఉంది ఇట్లా నానా రకాలుగా ప్రభుత్వమే ఈ విధంగా చిత్రీకరించడం జరిగింది. మరి నిజంగా కోర్టు ఏం చేసింది లాస్ట్కు వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్కి కాకోకుండా ఒక మిలిటరీ హాస్పిటల్కి పంపించేసి అక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఆయన వైద్యం జరిపి ఆయనకు గాయాలు తగిలినాయా లేదా అనేది ఒక నివేదికను తెప్పించుకున్న తర్వాత అక్కడ నుండి డాక్టర్లు మానవతా హృదయంతో నిజంగా ఏదైతే జరిగిందో వాస్తవాలు రాసి పంపారు. వాస్తవాలు ఏమని తేలినాయి ఈరోజు నిజంగా దెబ్బలు అవి కొట్టిన దెబ్బలు అని చెప్పి తేలినాయి. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేదంటే సంబంధిత అధికారులు కానీ ఎవరైతే కృష్ణ రఘురామ కృష్ణరాజు పైన కొట్టినారో ఎవరైతే వాళ్ళు విచక్షణారహితంగా వ్యవహరించి ఇబ్బందులు పాలు చేసినారో వాళ్లకు ఉద్యోగాలను సస్పెండ్ కాదు అసలు ఇటువంటి అధికారులు ఉద్యోగాలు లేకోకుండా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ప్రభుత్వ కనుసన్నలు నడుస్తూ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటూ ప్రభుత్వం చేసే తప్పిదాలను వీళ్ళు భుజాన వేసుకొని మోస్తూ ప్రభుత్వాన్ని ఎనికేసుకొని ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళని ఈ విధంగా తన్నడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకు ఏదో ముఖ్యమంత్రి సొమ్ము లేకుంటే ఆ మినిస్టర్ల సొమ్ము కాదు ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ కడితే ఆ సొమ్ముతో వాళ్ళ జీతాలు తీసుకొని విమర్శించే వాళ్ళని ఈ విధంగా కొట్టడం అనేది చాలా దారుణం. అందుకనే దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే రఘురామరాజు విషయంలో ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి విషయాలు ఏమన్నా కానీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ వ్యవహరిస్తుంది, నియంత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా లేకుంటే రాక్షస ప్రభుత్వం నడుస్తుంది అనేది అనుమానాలు మేధావుల కాడి నుంచి మామూలు సామాన్య మానవులకు కూడా ఈరోజు చర్చనే అంశమైంది. అందుకనే ఏది ఏమైనా కానీ కోర్టులు తీసుకున్నట్టు కోర్టు నమస్కారం పెడుతున్నాం. కోర్టు తీసుకున్నట్టు నిర్ణయానికి జడ్జీలకు లాయర్లకు వాళ్ళందరికీ కూడా చేతులు ఎత్తి ముక్కుతా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగితే కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రజానీకానికి న్యాయం జరిగే అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఇది అటవీ ప్రాంతం అయిపోయింది, ఆటవిక రాజ్యం అయిపోయింది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ను ఈ ఏడు ఎటు వైపు కొండబోతారన్నది కూడా తెలియకుండా అయిపోయింది. అవసరం అనుకుంటే మనసును చంపడానికి కూడా ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు చూసినాం రఘురామ కృష్ణరాజు గారి పైన హత్యా ప్రయత్నం జరుగుతుందని పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబీకులంతా కూడా కుటుంబీకులు కానీ ఆయన కానీ మిగతా ఆయన కావాల్సిన వాళ్ళు కానీ అంతా డిమాండ్ చేసిన తర్వాతనే కోర్టు జోక్యం చేసుకొని ఆయన కాపాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరికేం జరిగినా కానీ కోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పినారు. కనీసం అప్పటికన్నా కానీ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉండద్దా? అప్పటికన్నా కానీ సంబంధిత అధికారులు కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఆలోచన వద్దా? అసలు ఏమాత్రం ఆలోచన జ్ఞానం లేకోకుండా అసలు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నిజంగా వాళ్ళ సొమ్ములు వాళ్ళు ఎంతైతే ఖర్చు పెట్టినారో ఆ సొమ్ములు కట్టించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లలో చాలా దారుణాలు జరిగినాయి. అన్యాయక్రాంతమైన ఎలక్షన్, అన్యాయంగా జరిగింది, అక్రమ పద్ధతుల్లో దౌర్జన్యకర పద్ధతుల్లో ఎలక్షన్ జరిగింది. ఇది ఈ ఎలక్షన్ నిలబెట్టమని చెప్పి మేము కోర్టులు కోరాం. కోర్టు కూడా అదే నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కుని చేస్తుంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ జరగలేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యాలు చేస్తుంది, ప్రజాస్వామ్యం అసలు పట్టించుకోవడం లేదు, కోర్టును ధిక్కరిస్తూ ఉన్నారు, చట్టాలను ధిక్కరిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మీరు సరైన న్యాయం చేయాలని చెప్పి కోర్టుకు పోవడంతో కోర్టు కూడా సరైన న్యాయం చేసింది. కోర్టులకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ.